మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్రైడే కూడా మనకు యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. జాబ్స్ డేటా, సో మార్చి నెల జాబ్స్ డేటా చాలా పాజిటివ్గా వచ్చింది. 1,96,000 జాబ్స్ యాడ్ అయ్యాయంటూ వచ్చిన డేటా అక్కడ మార్కెట్స్ ర్యాలీకి కారణమైంది. సో బోత్ నాస్డాక్, ఎస్ఎన్పి 500 అలాగే డౌ జోన్స్ మూడు ఇండిసెస్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏషియాలో కనిపిస్తుంది. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది, ఒక 7-8 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫ్రైడే రోజు మన మార్కెట్స్లో లేట్ అవర్ ర్యాలీ, చివరి గంట సేపట్లో బయింగ్ ఏమజ్ కావడం చూసాం. సో ఇక ఎలక్షన్ సీజన్ ఫస్ట్ ఫేజ్కి దేశం సిద్ధమవుతోంది. సో చివరి 2 రోజులు మాత్రమే మిగిలింది ప్రచారానికి. సో ప్రసార సాధనాలు ఇక ప్రచార హోరుతో మారుమోగిపోనున్నాయి ఈ చివరి 2 రోజులు కూడా. సో అబ్బోగా న్యాయ అంటూ కాంగ్రెస్ అంటుంటే ఫిరేక్ బార్ అని బీజేపీ అంటుంది. సో ఈ 2 స్లోగన్స్లో ఏ స్లోగన్ ఎక్కువగా ప్రజలు ఆదరిస్తారనేది మరికొద్ది రోజులు మనకు తెలుస్తుంది. సో 11వ తేదీన పోలింగ్ కోసం, ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కోసం సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్స్లో ఎర్నింగ్స్ అండ్ ఎలక్షన్స్ ఈ రెండు ప్రభావం చూపిస్తాయి. ఫ్రైడే రోజు అయితే మనం గమనించాం ఒక స్ట్రాంగ్ లేట్ అవర్ ర్యాలీ అనేది మనం గమనించాం. సో నిఫ్టీ మోర్ దాన్ 60 పాయింట్స్ లాభంతో క్లోజ్ కావడం కూడా చూసాం. సో వీకెండ్లో కూడా కొన్ని పాజిటివ్ న్యూస్ వచ్చాయి. లక్ష్మీలాస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు మెర్జ్ కాబోతున్నాయంటూ, అలాగే ఎన్ఐటి టెక్నాలజీస్లో బేరింగ్స్ పిఈ ఏషియా స్టేక్ తీసుకుంటోంది అన్న వార్తలు, అంటే ఓనర్షిప్ మారబోతోంది. ఎన్ఐటి లిమిటెడ్ నుంచి బేరింగ్స్ విల్ బికమ్ ది మెజారిటీ షేర్ హోల్డర్ ఇన్ ఎన్ఐటి టెక్నాలజీస్. ఈ రెండు పెద్ద డీల్స్, మోర్ దాన్ 2,000 కోర్ డీల్స్ కాబట్టి వీటిని మార్కెట్ ఇవాళ ఏ విధంగా తీసుకుంటుంది. ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంక్స్, స్మాలర్ ప్రైవేట్ బ్యాంక్స్ మనకు కర్ణాటక బ్యాంక్, లేకపోతే ఎల్విబి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కరూరు వైశ్య బ్యాంక్, లేకపోతే ధనలక్ష్మి బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో యాక్షన్ మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు, పెద్ద ఎన్బిఎఫ్సీలు అన్నిటికీ కూడా బ్యాంకింగ్ లైసెన్స్ నేరుగా రావడం కష్టం కాబట్టి ఇలా దొడ్డిదారిన, అఫ్కోర్స్ ఆర్బీఐ దీన్ని అలౌ చేస్తుందా లేదా అన్నది చూడాలి. బట్ అదర్వైజ్ ఇలాగా మనకు ఇండైరెక్ట్ రూట్లో ఎక్కువగా ఎక్విజిషన్స్ కావడం, చిన్న ప్రైవేట్ బ్యాంక్స్ని పెద్ద ఎన్బిఎఫ్సీలు టేక్ ఓవర్ చేసి బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేయడం అనేది మనం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్కి ఇప్పుడు అర్థమైంది, అన్లెస్ వీ గెట్ ఏ బ్యాంకింగ్ లైసెన్స్, వీ గెట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, వీ కెనాట్ సీ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ అవర్ యాక్టివిటీస్ ఆపరేషన్స్ అనేది అర్థమైంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఇంక భవిష్యత్తులో ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది. సో అందుకని ఇవాళ మనం స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో మేబీ స్మాలర్ ప్రైవేట్ బ్యాంక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రూపీ బలహీనపడింది లాస్ట్ వీక్, క్రూడ్ ప్రైసెస్ స్ట్రాంగ్గా ఉండడంతో. సో రూపీ బలహీనపడింది. సో ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు కూడా ఇవాళ మనకు లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ నిఫ్టీకి సంబంధించి యాజ్ యూజువల్ 11,761 హైయెస్ట్ ఆల్ టైమ్ హై, అక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో సపోర్ట్ కూడా అరౌండ్ 11,550 సమీపంలో ఒక సపోర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ సెక్టరల్ రొటేషన్ కొనసాగుతోంది. ఇందాక ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ ఈ 3 రంగాల్లో ఎక్కువగా మనం యాక్టివిటీ చూడబోతున్నాం. అండ్ ఏప్రిల్ ఓవరాల్గా ఏప్రిల్లో కనుక మనం గమనిస్తే లాస్ట్ 1 వీక్లో కూడా కన్జంప్షన్ స్టాక్స్కి మళ్ళీ కొంత డిమాండ్ కనిపిస్తుంది. సో లైక్ టాటా మోటార్స్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్ ఇటువంటి షేర్లలో మనం కొంత బయింగ్ చూసాం. సో అది కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చూడాలి. అదర్వైజ్ ఒక గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ర్యాలీ కొనసాగుతుంది మార్కెట్స్లో. అందులోనూ మనం అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ సిన్స్ లాస్ట్ ఫిబ్రవరి. మేబీ ర్యాలీ స్టార్టింగ్ డేట్ ఫిబ్రవరి 19 నుంచి చూస్తే మనం ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ 13.5% పెరిగింది. మిగతా ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. లైక్ ఎంఎస్సిఐ ఏషియా ఎక్స్ జపాన్, ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే మనం ఇండియన్ ఇండెక్స్ మోర్ దాన్ డబుల్ ట్రిపుల్ రిటర్న్స్ కూడా ఇచ్చింది ఫిబ్రవరి 19 నుంచి. కాబట్టి ఒక అవుట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ మనం ఇండియన్ మార్కెట్స్ పరంగా గమనిస్తూ ఉన్నాం. సో మేబీ ఈ 11,716 కనుక సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే మరికొన్ని సరికొత్త రికార్డ్స్ వైపు మార్కెట్స్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇవాళ బీజేపీ మేనిఫెస్టో కూడా వెలువడబోతోంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రామిసెస్కి
ప్రతిగా ఎటువంటి ప్రామిసెస్ చేస్తారనేది కూడా మార్కెట్స్ కీలకంగా గమనిస్తాయి. సో ఇవి మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న నియర్ టర్మ్ క్యూస్. ఇంకా అనలిస్ట్ ఏమంటున్నారని తెలుసుకుందాం. సో ఎలక్షన్స్ అండ్ ఎర్నింగ్స్ ఈ రెండింటినీ మార్కెట్స్ గమనిస్తూ ముందుకు వెళ్తున్నాయి. సో మీరు ఇంకా అదర్ దాన్ దీస్ ఎటువంటి క్యూస్ గమనిస్తున్నారు? అంటే నెగిటివ్గా చూసుకుంటే మాత్రం ఓన్లీ ఆయిల్ ప్రైజెస్ అండి. మళ్ళీ $70 దాటింది బ్రెంట్. సో కొద్దిగా ఏమన్నా మళ్ళీ ఏదో ఇరాన్ అండ్ యుఎస్లో ఏదో కొద్దిగా జియో పొలిటికల్ టెన్షన్ సర్ఫేస్ అవ్వచ్చు అని చెప్పి కూడా మళ్ళీ వార్తలు స్ట్రాంగ్గా వస్తున్నాయి. సో డాలర్ ఇప్పుడు $70 పైన ఆయిల్ ఉంటే మాత్రం కొద్దిగా అదే వరల్డ్ వైడ్ ఈక్విటీ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ అనే చెప్పుకోవాలి. సో మనకి ఎలాగో పొలిటికల్ సీజన్ ఆల్రెడీ బిగిన్ అయింది అండ్ ఫస్ట్ ఫేజ్ బై థర్స్డే స్టార్ట్ అవుతుంది కాబట్టి నాయిస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ బి మోర్. సో కొంచెం అది ఈ క్వార్టర్ రిజల్ట్స్ని అండ్ యాన్యువల్ రిజల్ట్స్ని ఎక్లిప్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ కూడా ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి లాస్ట్ వన్ మంత్లో కూడా రిలెంట్లెస్లీ అసలు పెద్దగా కరెక్షన్ లేకుండా మార్కెట్ పెరిగింది కాబట్టి దేర్ క్యాన్ బి ఎ స్లైట్ కరెక్షన్ అండ్ జర్క్స్ అనేవి ఉంటాయండి. అప్స్ అండ్ డౌన్స్ కాకుండా సమ్ సీరియస్ జర్క్స్ ఏదైనా రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాకపోతే ఎక్స్పెక్టెడ్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ మీట్ కాకపోతే అక్కడ దేర్ క్యాన్ బి జర్క్స్. బట్ ఓవరాల్ మార్కెట్ ట్రెజెక్టరీ మాత్రం అంత వీక్నెస్ మాత్రం కనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ పాజిటివ్ ఓన్లీ. రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ ఇయర్ రిజల్ట్స్ బాగుంటాయని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. మాన్సూన్ ఈజ్ స్లైట్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. మళ్ళీ ఎల్నినో డెవలప్ అవుతుంది, కొంచెం అంత అనుకున్నంత మాన్సూన్ బాగుండకపోవచ్చు అని చెప్పి స్కైమెట్ వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఆయిల్ ఒకటి, మాన్సూన్ ఒకటి, దీస్ ఆర్ టూ నెగటివ్స్. అండ్ మేలో రిజల్ట్స్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్ దట్ కుడ్ త్రో అవుట్ ఏ న్యూ సర్ప్రైజ్. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ డిక్లైన్స్లో బై చేసే మార్కెట్ ఏది, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా మైనర్ థింగ్స్ అనే చెప్పాలండి. ఓవరాల్ మార్కెట్ ట్రెజెక్టరీ మాత్రం కార్పొరేట్ రిజల్ట్స్ బాగుంటాయి ఈ క్వార్టర్ ఓవరాల్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఐ థింక్ మార్కెట్ ఈస్ డెఫినెట్లీ ఆన్ ఎ వెరీ స్ట్రాంగ్ వికెట్ అండి. రాబోయే టూ ఇయర్స్లో మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో ఎస్పెషలీ స్ట్రాంగ్ స్టాక్స్, నాట్ ఓన్లీ సెక్టర్ స్ట్రాంగ్ స్టాక్స్ విదిన్ ద సెక్టర్ ఎవ్రీ డిక్లైన్లో కొనుక్కోమనే చెప్తాను. సో దీస్ ఆర్ ద స్లైట్ నెగటివ్స్ విచ్ వీ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ అండి. అండ్ ఒకటేసారి కాకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అండ్ డోంట్ రష్ ఇన్, డోంట్ చేజ్ ఎనీ నార్మల్ ఆర్ వీక్ స్టాక్స్. ఓన్లీ గో ఫర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఆన్ డిక్లైన్స్. సో టెక్నికల్లీ ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ఐ థింక్ ఇందాక మీరు చెప్పినట్టు 11761 ఒక సో ప్రాబ్లీ ఆల్ టైమ్ హై, అది ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసి మళ్ళా కిందకి రావటం చూసాం మార్కెట్. అదేవిధంగా 11570 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో అన్లెస్ ఈ 2 ప్రైస్ పాయింట్స్ బ్రీచ్ చేస్తే ఐదర్ వే తప్ప మేజర్ బ్రేక్అవుట్ అని మనం చెప్పలేము. ఇన్ కేస్ 11570 కట్ అయింది అంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ ఉందో 11450 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 11761 ప్రీవియస్ స్వింగ్ హై అండ్ ఇది కూడా ఆల్ టైమ్ హై కాబట్టి అది కట్ అయింది అంటే కనుక అక్కడి నుంచి 3-5% నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ బై ఆన్ డిప్స్గానే మార్కెట్ మనం చెప్పుకోవచ్చు. బట్ డిప్స్ అనేది కొద్దిగా స్టీపర్ డిప్స్ అయితేనే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 50-70 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడ ఉంటే ఇన్ఫ్యాక్ట్ రిస్క్ 150 అండ్ రివార్డ్ కూడా 150 పాయింట్స్ ఉంటుంది కాబట్టి. సో స్టీపర్ కట్స్ వచ్చినప్పుడు మొన్నటి లో ఏదైతే ఉందో థర్స్డేస్ లో 10,559 అంటే క్లోజ్ టు 100-120 పాయింట్స్ ఒకవేళ పడింది అంటే కనుక అక్కడ మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 100 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 300 పాయింట్స్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొద్ది అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. బట్ ఆఫ్ కోర్స్ 29790 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్. సో థర్స్డే లో అండ్ ఫ్రైడే లో కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది, అక్కడ సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ 100-150 పాయింట్స్ పడితేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ 120-150 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్. అండ్ నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లీ 30,650 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 200 పాయింట్స్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పడిందంటే అక్కడ 150 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 600 పాయింట్స్ 1:3, 1:4 రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ రెండు కూడా బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే ఇండివిజువల్గా పర్ఫామ్ చేస్తున్నాయో వాటిల్లో ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. సో 20-day మూవింగ్ యావరేజ్ నియర్ బై వచ్చిన స్టాక్స్ని ఫోకస్ చేయమని చెప్తాను. మేబీ ఆ కోలో రిలయన్స్ ఇస్ వన్ ఐడియా ఈ స్టేజ్లో. ఆల్మోస్ట్ వీఆర్ అట్ 20-day మూవింగ్ యావరేజ్ 1342 అండ్ స్వింగ్లో ఇస్ అరౌండ్ 1316. సో 1340 నుంచి 1320 మధ్యలో రిలయన్స్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 1400 వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొంతమంది మెయిల్స్ పంపించారు మనకు, మెయిల్స్ చూద్దాం. మొదటగా శ్రీదేవి హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఉన్నాయట, 132 రూపాయల్లో 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, 1300 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వార్త వచ్చింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? హోల్డ్ చేయమని చెప్తాను అండి, ఎందుకంటే ఇట్స్ బెనిఫిషియల్. అంటే మీరు కొద్దిగా హైలో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 98 సబ్ 100 రూపీస్ ఉంది. కానీ ఆ మర్జర్ రేషియో అవి తీసుకుంటే ఆల్మోస్ట్ వాల్యూ అరౌండ్ 127 రూపీస్ గిడుతుందండి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ హోల్డ్, ఎందుకంటే అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉన్నది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇప్పుడు బ్యాంక్ కూడా యాడ్ అయింది కాబట్టి వాళ్ళకి కాసా రేషియో అనేది రాబోయే రోజుల్లో బాగా పెరుగుతుంది. దే విల్ హ్యావ్ లో కాస్ట్ డిపాజిట్ బేస్, సో డెఫినెట్లీ రిటైన్ చేయమని చెప్తాను. కాలర్ లైన్ ఉన్నారు గుంటూరు నుంచి అచ్యుత్ బాబు. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. మా దగ్గర నెల్కో అని ఉన్నాయి సార్, 360 రూపాయల్లో తీసుకున్నాను 2 సంవత్సరాలండి. దాదాపు నెల్కో 360లో కొన్నారు. టాటా కంపెనీ, బాలాగారు చెప్పండి. నెల్కో హోల్డ్ చేయొచ్చు? యా, అంటే నెల్కోలో పెద్ద బిజినెస్ మోడల్ అంటూ ఇవాల్వ్ కాలేదండి. వాళ్ళు గతంలో ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, తర్వాత డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అన్నారు. బట్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ బిజినెస్ మోడల్ యాజ్ ఆఫ్ నౌ, అంత ఇవాల్వ్ కాలేదు, అంటే క్లారిటీ లేదు. బట్ బికాస్ ఆఫ్ ఎ టాటా గ్రూప్ కంపెనీ, సో ఐ థింక్ నా ఉద్దేశంలో మాత్రం ఇందులోంచి షిఫ్ట్ అవ్వాలండి. ఎక్కడన్నా మీకు ఒక ట్రేడింగ్ జెమ్స్ వచ్చినా కానీ, ఎందుకంటే అంత గ్రేట్ బిజినెస్ మోడల్ ఒకవేళ డిఫెన్స్లో ఉన్నా కానీ డిఫెన్స్ లాంగ్ జెస్టేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి నెల్కో ఈజ్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు రియలీ ఓన్ ఫర్ లాంగ్ టర్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు వచ్చే రిటర్న్ అంత గ్రేట్ ఉండదు. ఇందులోంచి మారిపోయి ప్రాబ్లీ యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు సంథింగ్ లైక్ మేబీ ఎ భారత్ ఎలక్ట్రానిక్స్, దట్ లుక్స్ గుడ్ అట్ కరెంట్ లెవెల్, ఆర్ మేబీ ఎ బీఈఎంఎల్ కానివ్వండి, అది ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అన్న, వాటికి ఫ్యూచర్ బాగుంటుంది. యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ నెల్కో టు సమ్ అదర్ స్టాక్. ఇందువలన ఫ్రైడే రోజు మాత్రం ఈ స్టాక్ 13% పెరిగింది. బీఎస్సీలో ఆల్మోస్ట్ 13.5% పెరిగింది, 40 రూపాయలు. ఏమిటి కారణం అనేది తెలియదు మనకు. సో ఏదైనా యాక్షన్ ఉంటే ఈ ర్యాలీలో మీరు యూ కెన్, ఇఫ్ యూ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్ దెన్ బయటపడిపోవచ్చు. తర్వాత కలర్ శరత్ లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి శరత్. నమస్కారం అండి, నా పేరు శరత్ అండి. నమస్తే అండి. అడ్రస్ ఎక్కడ సార్? మాకు ఏ అడ్రస్ అండి? ఇప్పుడు మీది మిమ్మల్ని కలవాలంటే మేము డాక్టర్ చక్రసిద్ధి అన్నారు. ఉత్తుకుడు సెక్షన్ ఏమైనా పెడతారా? ఏంటి ఉత్తుకుడు సెక్షన్ ఏమైనా పెడతారా వచ్చి? ఫుడ్ సెక్షనా? ఏమన్నా సాహిరేవ ఏమైనా పెడతారా అంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. అంటే మంచిగా వస్తున్నారా లేకపోతే ఏమన్నా వచ్చి వాయిన్ చేసి వెళ్ళిపోతారా? అసలు నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఇది చక్రసిద్ధి వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ కదా. అయ్యో కాదండి, మీరు చాలా పొరపాటు పడ్డారు, భయపడ్డాను నేను. ఒకవేళ ఏంటి వచ్చి ఏమన్నా మీకు ఏమైనా నష్టాలు వస్తే మా సలహాల వలన వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారా అని భయపడ్డాను. సో మీరు ఏదో హాస్పిటల్ అడ్రస్ అనుకుంటున్నారు? కాదండి, ఇది ఇది ఈ హెల్త్ ప్రోగ్రామ్కి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్స్, మీ ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమం. సో మీరు ఒకవేళ ఏదైనా అటువంటి హెల్త్ ప్రోగ్రామ్ కోసం అయితే వేరే సందర్భంలో వేరే సమయంలో ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ గాడ్. తర్వాత సత్యేంద్ర కుమార్ మెయిల్ పంపించారు. ఓఎన్జీసీ 185 రూపాయల్లో, అలాగే ఆంధ్రా బ్యాంక్ 42 రూపాయల్లో కొనారట, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి. దో మనకి ఆల్మోస్ట్ క్రూడ్ పెరుగుతున్నప్పటికీ ఐ థింక్ ఈ స్టాక్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్. ఓఎన్జీసీ అఫ్ కోర్స్ లాస్ట్ 3 మంత్స్లో కొద్దిగా అప్ మోర్ అవటం చూసాం, 127 నుంచి 156 దాకా. సో నా ఉద్దేశంలో మీ ప్రైస్ క్లోజ్ టు యువర్ ప్రైస్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అనే చెప్తాను, ఎందుకంటే మీరు వీక్ స్టాక్లో ఉన్నారు. అండ్ ఈ స్టాక్ మనం మంత్లీ చార్ట్స్లో చూసినా లోవర్ లోస్ ఫార్మేషన్ ఉంది. అండ్ ఆంధ్రా బ్యాంక్ విషయానికి వస్తే మీరు వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్లో ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ లక్కీ ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ ఐ థింక్ దీనిలో కూడా ఈ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అనే నా ఉద్దేశం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 30 రూపీస్ ఉంది. లాస్ట్ వీక్ హై చూస్తే కనుక 33 ఉంది. మేబీ ఇలాంటి ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి స్టాక్లో. సో 36 to 38 మధ్యలో ఒకసారి లాస్ అన్న కూడా డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి, ప్రాబ్లీ మీకు బ్యాంకింగ్ స్పేస్లోనే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ప్రైవేట్ బ్యాంక్లో ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఏ గుడ్ ఐడియా. మరొక్క కాల్ తీసుకుందాం వైజాగ్ నుంచి. శ్రీనివాస్ హలో అడగండి. శ్రీనివాస్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నాది ఆదిత్య బిర్లా సన్లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నాను సార్.
లాస్ట్ 1 ఇయర్ నుంచి అది కొద్దిగా డౌన్ లో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ అలా డౌన్ లోనే ఉంటుంది సార్ అది ఏమైనా ఉంచమంటారా లేకపోతే అది తీసి వచ్చానికి కనుక్కుందాం చేస్తాను సార్ టైం పడుతాయండి ఇట్లా వాల్యూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తామంటూ వచ్చిన స్కీమ్స్ పెర్ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ టైం పడుతుంది సో మీకు అంత పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయండి లేదంటే కొంత లాస్ బుక్ షిఫ్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్ సో అది మీరు డిసైడ్ చేసుకోండి దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా తర్వాత ఐడియా షేర్స్ ఉన్నాయట ప్రదీప్ కుమార్ దగ్గర 68 రూపీస్లో తీస్తున్నారు ఇప్పుడు ఈ రైట్స్ ఈ మెర్జర్ తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ప్రాబ్లీ ఐ థింక్ ప్రైస్ ఈస్ ఫ్యాక్టర్డ్ అండి మనకి 12.5 రూపీస్లో రైట్స్ ఇస్తున్నాడు ఫర్ ఎవ్రీ 30 షేర్స్ ఈస్ గివింగ్ సమ్ 68 అనుకుంటా సో ఆ ప్రైస్ వచ్చి మనకి 30 రూపీస్ ఎప్పుడైతే ఎక్స్ రైట్స్ అయిందో స్టాక్ అది అరౌండ్ 17 నుంచి 18 మధ్యలోకి రావటం చూసాం సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ప్రైస్ అక్కడ సో మీరు 68లో కొన్నారు ప్రాబ్లీ మీరు రైట్స్ తీసుకున్నా కూడా మీ కాస్టింగ్ వుడ్ బి కమింగ్ టు అరౌండ్ 48-50 సో నా ఉద్దేశంలో ఆ ప్రైస్ వస్తుందైతే అనుకోను మేబీ 1 or 2 quarters ఒకవేళ రిజల్ట్స్ బాగుండి స్టాక్ పెరిగితే కనుక మనం గతంలో కూడా చూసాం 1 quarter రిజల్ట్స్ బాగున్నప్పుడు 30-40% పెరగడం చూసాం ఐడియా లాంటి స్టాక్స్ అలాంటప్పుడు కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వడం అని ఇట్స్ అ గుడ్ ఐడియా సో ఇది ఐడియా సెల్లర్కి సంబంధించిన సలహా తర్వాత నాట్కో ఫార్మా అడ్వాన్స్ ఎంజైమ్స్ అశోక్ లేలాండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొంటారట బంధన్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ రవికుమార్ కొనుక్కోవచ్చా ఇవి యా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అండి అంటే రీసెంట్లీ ఆ బంధన్ బ్యాంక్ గ్రూప్ ఫైనాన్స్ అట్లాగే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కొద్దిగా లాంగ్ టర్మ్ జెస్టేషన్ ఉన్న వాళ్ళకి అండ్ రీటైలింగ్లో అంత మేజర్ ప్రాఫిట్స్ అంటూ రావండి సో అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బట్ డోంట్ మేక్ ద లిస్ట్ టూ బిగ్ సో అందులో కొద్దిగా యూనో ఇప్పుడు లాస్ట్ గత 6 months to 1 year నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ ఆటోమొబైల్స్ అండ్ ఫార్మా కూడా ఇంక్లూడ్ చేయండి అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ డీసెంట్ ఎనఫ్ లిస్ట్ ఎస్ఐపిలో చేస్తే బెస్ట్ అండి ఇటువంటివి కొద్దిగా లిస్ట్ పెద్దగా ఉన్నప్పుడు అలాగే మహానగర్ గ్యాస్లో 100 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు ఇక్కడ అమ్మేసి మళ్ళీ రీఎంటర్ కావచ్చా యా ప్రాబ్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా అండి స్టాక్ కింద నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 25-30% పెరిగింది లోస్ నుంచి సో ఐ థింక్ యూ క్యాన్ టేక్ ఎ ఛాన్స్ లేదు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సెల్ ఫుల్లీ అనుకుంటే కనుక 50% ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే 100 రూపీస్ మీద కాస్టింగ్ తగ్గుతుంది అండ్ బ్యాలెన్స్ 50% ఐ థింక్ ఒక 50 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టి ట్రైల్ చేయమని చెప్తాను సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో కీప్ వాచింగ్ టీవీ 5